హలో కిడ్స్, ఇప్పుడు మనం ఈ పేజ్లో ఏముందో చదువుతాం. లుక్ అట్ ద పిక్చర్ అంటే ఆ పిక్చర్ వైపు, ఆ బొమ్మ వైపు చూడండి. అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అంటే కింద ఇచ్చిన ప్రశ్నలకు ఆన్సర్స్ అంటే జవాబులు చెప్పండి. చూడండి, అక్కడ ఏం కనిపిస్తుందో, వ్యాన్, ఒక పిల్లవాడు బ్యాట్ బ్యాగ్ పట్టుకొని స్టాప్ స్టాప్ అని చెప్తున్నాడు. మరి ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్ రెడ్ కలర్లో ఉంది, చూడండి. వేర్ ఆర్ ద చిల్డ్రన్ గోయింగ్ అంటే ఆ పిల్లలందరూ ఎక్కడికి వెళ్తున్నారు. సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద బాయ్ సేయింగ్ అంటే ఆ పిల్లవాడు ఏం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? స్టాప్ స్టాప్ అని చెప్తున్నాడు. విల్ హీ క్యాచ్ ద వ్యాన్ అంటే ఆ పిల్లవాడు ఆ వ్యాన్ని చేరుకోగలుగుతాడా. థర్డ్ క్వశ్చన్ వాట్ ఈజ్ హీ టేకింగ్ విత్ హిమ్ అతనితో పాటు అతను ఏమేమి తీసుకొని వెళ్తున్నాడు. ఏమేమి తీసుకొని వెళ్తున్నాడు? అతని చేతిలో ఏముంది? బ్యాట్, బ్యాగ్, రెండు కూడా ఉన్నాయి. కింద చూడండి, బి అనేది చూసారా పిక్చర్ కింద. యువర్ టీచర్ విల్ టెల్ యూ అబౌట్ ద బాయ్ అంటే ఆ అబ్బాయి గురించి మీకు మీ టీచర్ చెప్తారు. లిసన్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా వినండి. అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆ టీచర్ చెప్పిన తర్వాత ఆ క్వశ్చన్స్కి కింద ఇచ్చిన బాక్స్లో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పండి. కింద చూడండి, నోట్ అనుంది. లిజనింగ్ టెక్స్ట్ ఈజ్ ఇన్ అపెండిక్స్ 1 అంటే ఆ పిల్లవాడికి సంబంధించిన వినడానికి చిన్న స్టోరీ ఉంటుంది, అది అపెండిక్స్ 1 అని పేజ్ చివర, బుక్ చివర ఉంటుంది, దాంట్లో చదవాలి, దానిని వినాలి టీచర్ చదువుతుంటే, అర్థం చేసుకొని అప్పుడు కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాలి. హలో, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది ఆ లిజనింగ్ టెక్స్ట్ ఎట్ ద జూ అని, అంటే ఫస్ట్ యూనిట్ లిజనింగ్ టెక్స్ట్ ఫస్ట్ యూనిట్ దగ్గర ఉంటుంది, అది టెక్స్ట్ బుక్ చివర. చూడండి, ఎట్ ద జూ అభి గాట్ అప్ ఎర్లీ అంటే అభి త్వరగా నిద్ర లేచాడు, తొందరగా పెందలకాడ. హీఈస్ గెట్టింగ్ రెడీ ఫర్ ఎ పిక్నిక్ టు ద జూ అతను పిక్నిక్ వెళ్ళడానికి, ఎక్కడికి, జూకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అమ్మ వేర్ ఈజ్ మై ఎల్లో షర్ట్ అమ్మ నా పసుపచ్చ రంగు చొక్కా ఎక్కడుంది అని అడిగాడు. అభి ఆస్క్డ్ హిజ్ మదర్ అంటే వాళ్ళమ్మని అడిగాడు. ఇట్స్ దేర్ ఇన్ ద అల్మరా మదర్ సెడ్ మదర్ ఏమని చెప్పింది, అల్మరాలో ఉంది అని చెప్పింది. అమ్మ వేర్ ఈజ్ మై వాటర్ బాటిల్ ఆస్క్డ్ అభి అమ్మ నా వాటర్ బాటిల్ ఎక్కడుంది అని అడిగాడు. ఇట్స్ దేర్ ఆన్ ద డైనింగ్ టేబుల్ సెడ్ ద మదర్ మదర్ ఏమని చెప్పింది, డైనింగ్ టేబుల్ మీద అంటే భోజనం చేసే టేబుల్ మీద ఉంది అని చెప్పింది. ఓ ఇట్ ఈస్ నాట్ దేర్ అమ్మా అమ్మా అక్కడ లేదమ్మా అన్నాడు వాడు. లుక్ ఇన్ ద కిచెన్ అంటే వంటగదిలో ఉంటుంది చూడు అన్నది వాళ్ళమ్మ. ఓ ఇట్ ఈస్ నాట్ దేర్ ప్లీజ్ హెల్ప్ మీ అమ్మా అక్కడ కూడా లేదు దయచేసి నాకు కొంచెం సాయం చేయమ్మా అని అడిగాడు. అభి అండ్ హిజ్ మదర్ ఫౌండ్ ఇట్ అండర్ ద టేబుల్ అభి అను వాళ్ళమ్మ వాటర్ బాటిల్ ఎక్కడుందా అని వెతికితే అది ఎక్కడ దొరికింది, టేబుల్ కింద దొరికింది. నౌ అభి ఈజ్ రెడీ టు గో ఇంకా ఇప్పుడు అభి రెడీగా ఉన్నాడు వెళ్ళడానికి. జస్ట్ దెన్ హిజ్ పెట్ కిటెన్ స్వీటీ జంప్డ్ ఆన్ హిమ్ అప్పుడే అభి పెంచుకునే చిన్న పిల్లి పిల్ల అభి మీదకి జంప్ చేసింది. హాయ్ స్వీటీ, ఐఎమ్ గోయింగ్ టు ద జూ వీ విల్ ప్లే ఇన్ ద ఈవినింగ్ సెడ్ అభి అప్పుడు అభి ఏమని చెప్పాడు స్వీటీని చూసి, స్వీటీ నేను జూకు వెళ్తున్నా మనం సాయంత్రం ఆడుకుందాం అని చెప్పాడు. అభి వాక్డ్ అవుట్ అభి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ద మదర్ ఆల్సో వాక్డ్ అవుట్ విత్ అభి టు సీ హిమ్ ఆఫ్ అమ్మ కూడా అభితో పాటు బయటకు వచ్చింది అభికి బాయ్ చెప్పడానికి. ఓకే టేక్ కేర్ సెడ్ ద మదర్ అమ్మ ఏమని చెప్పింది, సరే జాగ్రత్త అని చెప్పింది.
థ్యాంక్ యూ అమ్మా. ఓ మై గాడ్, ఇట్స్ గెటింగ్ లేట్, బాయ్ అమ్మా. అమ్మ థ్యాంక్స్ చెప్పి అమ్మకి ఓ లేట్ అవుతుందని బాయ్ చెప్పేశాడు. అభి వాజ్ రన్నింగ్ ఫాస్ట్. అభి ఏం చేస్తున్నాడు, ఫాస్ట్గా పరిగెత్తుతున్నాడు. చూసారా, అందుకే పరిగెత్తుకుంటా వచ్చి స్టాప్ స్టాప్ అని అంటున్నాడు. ఇప్పుడు ఆ స్టోరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, కింద బాక్స్లో. వై డిడ్ అభి గెటప్ ఎర్లీ, ఎందుకు అభి తొందరగా నిద్రలేచాడు పెందలకడ. సెకండ్, హూ ఈజ్ స్వీటీ, స్వీటీ అంటే ఎవరు. థర్డ్ క్వశ్చన్, వై డిడ్ అభి నాట్ టేక్ స్వీటీ విత్ హిమ్, అభి ఎందుకు స్వీటీని అంటే వాళ్ళ పిల్లి పిల్ల ఉంది కదా కిట్టెన్, దాన్ని ఎందుకు అతనితో పాటు తీసుకొని వెళ్ళలేదు. ఈ క్వశ్చన్స్కి ఇప్పుడు నేను స్టోరీ చెప్పా కదా, దానికి సమాధానం ఆలోచించి చెప్పండి. బై చిల్డ్రన్.